హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సురీషా ఈరోజు ఈ వీడియోలో మీకు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న బటర్ఫ్లై క్లిప్ అనేది చూపిస్తాను త్రెడీ బటర్ఫ్లై దానికోసం నేను ఇక్కడ ఆల్రెడీ ఇదిగోండి డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను దీని మీద మనము ఇది ఈ షీట్ యూజ్ చేస్తున్నాం దీని ముందు మనకి ఎక్కడ కావాలి అక్కడ స్టిక్ అవ్వడం కోసం నేను ఇక్కడ ప్లాస్టర్ అనేది వేసి దాన్ని కదలకుండా ముందు ఫిక్స్ చేసేసుకుంటాను ఇప్పుడు ఈ పేపర్ని మనం స్లేట్కైనా లేకపోతే బుక్కుకైనా దేనికైనా కదలకుండా అటాచ్ చేసుకోవాలి నేను ఇక్కడ బుక్కి అటాచ్ చేసేస్తున్నాను ఇప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాము ఈ సెంటర్ పాయింట్లో నేను ఐ షేప్ ఎయిట్ కేవి రెడ్ కలర్ గ్లాసిక్ కుందన్స్ యూస్ చేస్తున్నాను ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయ్యింది ముందు బాడీకి ఏమో టూ కుందన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత అవుట్లైన్ కింద ఇక్కడ దర్దోజీ అనేది అటాచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బాడీకి రెడ్ కుందన్స్ ఉన్నాయి చూసారా అట్ల చుట్టూ కూడా మనము దర్దోజీ అనేది అటాచ్ చేసుకుంటున్నాము నేను ఇక్కడ ఆల్రెడీ ఒక పెటల్కి అవుట్ లైన్ అనేది గోల్డ్ కలర్ జర్జోజీ యూజ్ చేసి అటాచ్ చేశాను ఇప్పుడు మిగిలినది చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి కదా వాటిని చిన్న పీసెస్ కట్ చేసుకుని జర్జోజీ అటాచ్ చేస్తున్నాను ఇక్కడ మీకు టూ పెటల్స్ అటాచ్ చేసి చూపించాను కదా సేమ్ అదేవిధంగా కింద ఉన్న పెటల్స్ కూడా మనకి ఎంత సైజ్ కావాలో కట్ చేసుకుని అటాచ్ చేసేసుకోవాలి ఆ క్లిప్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వీటికి ఇవి యాడ్ చేస్తున్నాను రెండు సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోండి రింగ్స్ అవి ఇవ్వండి ఇప్పుడు పైన చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్స్లో గోల్డ్ కలర్ వైట్ త్రీ ఎంఎం కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను రెండిట్లకి రెండు కుందన్స్ని సారీ వైట్ కాదు గోల్డ్ కలర్ అటాచ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ బటర్ఫ్లై అనేది పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చూపిస్తున్నాను అలా కాకుండా మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జర్జర్జీకి లోపల ఇన్సైడ్న వైట్ది స్టోన్ లైన్ చిన్న సైజ్ది తీసుకుని మనకు ఎంతెంత పీసెస్ కావాలో చూసి కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వీటిని మనము అవుట్ లైన్కి జడ్జ్ జోజ్ ఉంది కదా దాని ఇన్సైడ్ మనం ఈ స్టోన్ లైన్ అనేది అటాచ్ చేస్తాము పైన ఎలా అటాచ్ చేస్తామో లైన్ సేమ్ అదే విధంగా కింద పెటల్స్ కూడా మనం స్టోన్ లైన్ అటాచ్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అటాచ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అది షే సైడ్స్ అన్నీ ఈజీగా మనకి బెండ్ అయ్యి కనిపిస్తాయి ఇదిగోండి ఇక్కడ నేను స్టోన్ లైన్ ముందు చిన్న పీసెస్ని అటాచ్ చేసి తర్వాత పెద్ద పీసెస్ని వన్ బై వన్ అటెచ్ చేస్తున్నాను ఇక్కడ మీరు వైట్ స్టోన్ స్టోన్లనే లైన్ కాదు గోల్డ్ మల్టీ కలర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వైట్ లైన్ యూజ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది అయ్యింది కదా ఇప్పుడు లోపల ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకోవడానికి నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డ్రాప్ షేప్కుందని మ్యాట్వి యూజ్ చేస్తున్నాను మీరు గ్లాసీ కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బేబీ పింక్ కలర్ స్టోన్ మ్యాట్ కుందస్ని వన్ బై వన్ మనకి చూపించే విధంగా షేప్ కొంచెం డౌన్ అవుతున్నట్టుగా మనము ఈ కుందన్స్ని వన్ బై వన్ అటాచ్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఒక పెటర్లో పెట్టి చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్కి రెడ్ కలర్ కుందన్స్ని యూజ్ చేస్తాం అంటే ఆల్టర్నేట్గా ఒకటి రెడ్ పెట్టుకుంటే ఒకటి పింక్ అలా ఆల్టర్నేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు రెడ్ కలర్ కుందన్స్ని పెడుతున్నాను రెడ్ అయిన తర్వాత సేమ్ ఇప్పుడు పింక్ పెడతాను పింక్ పెట్టిన తర్వాత చూపిస్తే అలా ఉంటుంది అన్నది ఇదిగోండి పింక్ పెట్టాను కదా ఈ పక్కన కూడా పింక్ పెట్టి చూపిస్తున్నాను మీరు ఏమీ లేదు ఈ పెటల్స్ ఏమైనా నెమలి చేసినా లేకపోతే బటర్ఫ్లై చేసినా ఏం చేసినా మనం ఈ కుందన్స్ని ఫిల్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ కుందన్స్ అటాచ్ చేసిన తర్వాత ఈ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ నేను ఇక్కడ జర్కన్ స్టోన్స్ పెట్టి కంప్లీట్ చేస్తున్నాను ఇదిగోండి జర్కన్ స్టోన్స్ అటాచ్ చేసిన తర్వాత మధ్యలో మనకి కొద్దిగా గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎంటీగా అందుకని నేను ఇక్కడ మళ్ళీ గ్లూ అప్లై చేసి వైట్ ది గ్లాసిక్ ఉందని ఫోర్ ఎంఎం రౌండ్కు ఉందని అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి కంప్లీట్ అయినట్టుగా ఉంది ఇప్పుడు ఇది డిజైన్ అనేది కంప్లీట్ అయింది కాకపోతే ఇది బాగా డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాలి ఇదిగోండి ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకి కంప్లీట్ అయిన తర్వాత గ్లూ బాగా డ్రై అవుద్ది డ్రై అయిన తర్వాత మనం ఇది తీసి కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఇదిగోండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు పేపర్ మొత్తం అంతా తీసేయాలి తీసేసి ఒక్క షీట్ ఒకటే ఉంచుకోవాలి షీట్ తీసుకుని మనకి షేప్ అనేది కట్ చేసుకోవాలి కంప్లీట్గా ఆరిన తర్వాత మనకు షీట్ బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత దగ్గరగా షీట్ కనిపించకుండా మనం నీట్గా కట్ చేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే కనుక అది ఎలా కట్ చేసుకోవాలన్నది కూడా నేను చూపిస్తాను ఫస్ట్ మనం సిజర్తో నార్మల్గా ఎంత వీలైతే అంత నీట్గా కట్ చేసేసుకోవాలి మనకు షీట్ ఇంకా చిరాగ్గా కనిపిస్తుంది కదా దాన్ని క్లీన్ చేయడం కోసం నేను ఇక్కడ అగరబత్తి యూజ్ చేసి ఆస్ట్రాలు ఉన్నాయని దీంతో మనం నీట్గా కాల్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది షీట్ అనేది కనిపించకుండా ఉంటుంది సేమ్ నేను చూపించే విధంగా మీరు చేసుకుంటే నీట్గా ఉంటుంది షీట్ ఏం కనిపించదు అసలు ఇప్పుడు ఈ బటర్ఫ్లై షీట్ని మనము క్లిప్కి అటాచ్ చేసుకోవాలి క్లిప్ అనేది పెద్ద సైజ్ క్లిప్ తీసుకున్నాను చిన్న సైజ్ క్లిప్స్ లేక పెద్దది తీసుకున్నాను బటర్ఫ్లై అనేది చిన్నది అయ్యింది కాకపోయినా పర్వాలేదు దాని సైడ్లో ఎలా డిజైన్ చేయాలన్నది కూడా చూపిస్తాను దానికోసం నేను ఇక్కడ క్లిప్కి గ్లూ అప్లై చేసి బటర్ఫ్లైని అటాచ్ చేస్తున్నాను మామూలుగా అయితే ఫైవ్ సెంటీమీటర్స్ క్లిప్ ఉంటుంది కదా చిన్న సైజుది అది అయితే సరిపోతుంది అది నా దగ్గర అవైలబుల్గా లేదని ఎయిట్ సెంటీమీటర్స్ తీసుకుని నేను ఆ క్లిప్ని అటాచ్ చేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏమైనా పిన్స్ ఉంటే వాటిని గట్టిగా పెట్టి నొక్కి ఉంచేస్తే మనకి షీట్ అనేది దీనికి అటాచ్ అయిపోయి ఉండిపోతుంది ఊడిపోకుండా ఇదిగోండి ఈ విధంగా స్టిఫ్గా మనం గట్టిగా నొక్కి పెట్టుకుంటే క్లిప్కి అటాచ్ అయిపోద్ది ఇప్పుడు ఈ సైడ్లో అటు ఇటు ప్లేస్ ఉండిపోయింది కదా ఆ ప్లేస్ని నేను కంప్లీట్ చేయడం కోసం నేను ఇక్కడ గోల్డ్ కలర్ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా వాటిని యూస్ చేసి ముందు రౌండ్గా ఈ మూన్ షేప్ కు ఉందని అటాచ్ చేసేసుకోవాలి చూసారుగా ఈ విధంగా మనము గోల్డ్ కుందెన్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత దీని లోపల మళ్ళీ గ్లూ అప్లై చేసి ఆల్రెడీ బటర్ఫ్లైలో ఏ కుందెన్ యూజ్ చేశానో అదే కుందెన్స్తో నేను ఇక్కడ ఫ్లవర్ అనేది రెడీ చేస్తున్నాను ఇక్కడ పింక్ కలర్ కుందెన్స్ బేబీ పింక్ తీసుకుని ఫ్లవర్ అనేది వేసుకుంటున్నాను చూసారుగా ఈ విధంగా ఫ్లవర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ సైడ్ కంప్లీట్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ ఫ్లవర్ పైన కూడా గ్లూ అప్లై చేసి నేను అక్కడ స్టోన్స్ అనేది అటాచ్ చేస్తున్నాను జస్ట్ మనము జర్కన్ స్టోన్ అయినా యూజ్ చేయొచ్చు లేకపోతే త్రీ ఎంఎం గ్లాసిక్ ఉందని దేన్నైనా యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ త్రీ ఎంఎం వైట్ గ్లాసిక్ ఉందని అటాచ్ చేస్తున్నాను ఇలా అటాచ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది ఓవరాల్గా బటర్ఫ్లై క్లిప్ అనేది రెడీ అయ్యింది ఈ బటర్ఫ్లై క్లిప్పు ఎలా ఉంది ఏంటన్నది మాత్రం నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ క్లిప్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చేసుకోండి లేదా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను రేపటి వీడియోలో ఇంకొక క్లిప్ ఎలా చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్